20 అంతస్తులు కూలిపోయినాయా? ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంతమంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా? చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లో ఒక చర్య మీరు తీసుకుంటారో మమ్మల్నే తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బో ఏంటి సార్, మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాల్ చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరూ వచ్చాక మేడ మీకు దూకుదామని తిరుగుతున్నాను. సెక్రటరీ గారు దూకమంటారా? చెప్పండి. సలహా సంఘం అని మీ పేరు ఎత్తి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంతసేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి. తేగల కట్టేం కాదు. థ్యాంక్స్. 2 నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు గనక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని మేడం నుంచి దూకుతాను. ఆ తర్వాత మీకు ఫుడ్ అట్టే దిక్కు ఉండదు, బొక్కలోకి వెళ్ళిపో. అక్కి పెట్టలేదురా బాబు. వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా. ఓయ్ బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషిని, కానీ చంపారు రే. సెక్షన్కి దొరకకుండా చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ ఈ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్తో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. ఆక్రమకు ఇంకో పాలు చెప్పు. ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. అందుకే నువ్వు చేస్తావు. ఇంకా పాలిటిక్స్ సార్, కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో. నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది, పర్వాలేదు సార్. ఫోన్ వచ్చిందిరా బాబు, ఫోన్ వచ్చిందిరా. మాట్లాడండి. థ్యాంక్స్. మాట్లాడుకోండి. ఏరబా కూడా ఆ పని మీదే ఉన్నానండి బాబు, ఆ పని మీదే ఉన్నానండి అయ్యా. సరే ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 ఎరబాబుడు ముహూర్తం పెట్టాడురా. ఓకే, అగ్రిమెంట్ పూర్తయింది. మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి. సారీ, 4:30 2 నిమిషాలు లేట్ అయింది. హలో, ఏం చేస్తున్నావు ఇంతకీ ఎక్కడా? నీ బాకీ బాకీగానే ఉండిపోయింది. ఏం బాకీరా? ప్లీజ్ అరే, నో, చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా, అందులో ఏందో చూపించరా రే. అరే ఒక్కసారి చూపించరా, లేకపోతే గురుగారితో చెప్తాం. గురుగారు చెప్తాను రా బాబు, చెప్తా. నేను వైజాగ్ లో లా చదివి ఆఖరి సంవత్సరం స్కాలర్షిప్ లేట్గా వచ్చేది. దాంతో ప్రతిదానికి లాటరీ కొట్టడమే. ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది, కానీ ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య. అవు సమస్యలతో సత్తనమల. ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ నిల్వ అయినది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా. రాత్రి పూట దీపాలు వెళ్ళకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందే నీళ్లు, 2 బిందకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు అచ్చే సమస్య కాకూడదు. మళ్ళా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతాం వేరా? ఆ కిల్లి కొట్టాడే తినే కారు కానవాడు బాకీని జమలో కట్టినదేవి? అల్లా ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు, అలా చుంచు మాట వేసుకుంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తాను, ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు, పోరి జర సోంచేయించు. గుంత దాడించు, అసలు సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ, ఐరావతం నాడుదాన్ని ఈ చుంచు మొహడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. రాగొడతాను నేను పాలి, మా ఇంటర్వ్యూ మీద కూకుంతని ఇల్లీడల్లా గడ్మెట్ సట్ నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏటా అలాగ అంటున్నాడని ఇలా చూశాను, చూస్తేనే పనుతానా తీయగా ఉంటుంది కదా అని అలా గడ్మెట్ సట్ తెలిపోనాను. అంతే ఇల్లీడు కూడా లేచి వచ్చినందుకే నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్ట 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 కొట్టుకోవాలా? అలా తాళం కప్పాడు సాంకేట్రా, ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. అద్దెవడం మరిసోపాట. సరికైన రోజు చూసిన మళ్ళీ ఇప్పటిదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దోసం చేయకపోతే అద్దోసం చేసేదాకా నీకు ఉండదు. దొడ్లకు గడిది గెదవా. ఆడుబడే మస్కరాయుడే, ఆడుతో పెట్టుకుంటే ఆమరణ నిరారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వన వెంటనే గోసి పెట్టించి దొడ్లకు గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వండమాట వండం.
పడతా పడతా. ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరి చర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదెవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. హలో. ఏమిటి అవతారం? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు కానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదు రండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలాతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలు అరిచినా, మూతిగిలిన కోతి లాగేంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్తో, అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు, అప్పటిదాకా అద్దె కూడా వదిలేయండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ మాన్ రో అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అర్రే, లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు? ఇంకా రేపే ఒక రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? బాధపడతారు. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఇచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సింది, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే టర్మ్ ఫీజు కట్టాలి, ఇల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులేం కట్టుకోకర్లేదా? దేశానికి ఒక మంచి లారీని ఇస్తున్నారు, గర్వపడండి. ఇదేందువయ్యా? 9.5 కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా, మళ్ళా ఇప్పుడు చూస్తానా? ఆ జరంత ఒలు చేసినావు. ఉప్మావు ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమిస్తావయ్యా? ఏమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకుని రైలు కింద పడి చచ్చిపోతా. నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో, లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వల 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 వల్ల ఆడిపోతాను. ఏ కాల సూత్ర కారుగుదిన కాకల రాయే. చూడండి, జీవితాన్ని పద్ధతిగా ఎక్కువకు రావాలి కానీ డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు, రేపు 9 ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5,000 బహుమతట. ఈడు చోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలోనికి బహుమతి పొందవచ్చునటయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు. ఏ